ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః. ఈ వీడియో చూసు సెప్టెంబర్ మాసంలో జరిగే వీడియో. సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే, మీకు ఆరో ఇంటిపతి తులారాశి వారికి తృతీయాధిపతి షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు తులారాశి వారికి ఎలా ఉంటుంది తీసుకున్నట్లయితే, ఈ బృహస్పతి తులారాశి వారికి 8వ ఇంట్లో ఉన్నాడు, వృషభ రాశిలో ఉన్నారు. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ తులారాశి వారికి. 3వ ఇంటిపతి అలాగే 6వ ఇంటిపతి ఈయన మీకు వేణులో 8th హౌస్లో ఉన్నాడు, చాలా శుభం. మధ్య మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికి కూడాను త్వరగా బయట బలిగేంత అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే 6, 8, 12 అధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే వారు యోగించి తీరతారు, మిగతా రాశులలో యోగించరు. మీకు ఇదివరకు ఉన్న థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొంచెం క్రమంగా నెమ్మదించే అవకాశం ఉంది. గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అలాగే మీకు 6వ ఇల్లు స్టమక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు, ఈ యొక్క అవకాశాలన్నీ కూడాను తులారాశి వారికి గోచరిస్తున్నాయి. చక్కగా మీ జీవితాన్ని మార్చుకోవటానికి ఇవి కొంత దోహదపడతాయి. ఎందుకంటే సమయం మీకు అనుకూలంగా మారింది, అనుకూలంగా మారటం మూలంగానే మీరు మంచి ఫలితాలను ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లాంటివి కూడా మీకు తులారాశి వారికి మీకు కర్కాటక రాశి ఉంది కాబట్టి మీకు భాగ్యాధిపతి అలాగే వ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశిలో ఉన్నాడు. మిశ్రమ ఫలితాల నుంచి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ బుధుడు వచ్చేసి మీకు కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు, చేయటానికి ఇబ్బంది పెట్టడానికి కొంచెం ప్రయత్నాలు జరుగుతాయి. అంటే మీకు వివాహం కుదిరిందనుకోండి, వివాహం కోసం సెలవులు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు అక్కడ సంజాయ్ జాబ్లో కొంత మధ్య మధ్యలో, ఎందుకంటే కేతు ఉన్నాడు కాబట్టి ఫలితం అనేది కొంచెం వక్రించడం, మరలా పాజిటివ్గా మారడం, ఇలాంటివన్నీ కూడా తులారాశి వారికి ఇదవుతుంది. కానీ మీకు భక్తి పెరుగుతుంది, కేతు యోగించి తీరతాడు కూడాను. ఎందుకంటే మోక్షం వైపు వెళ్ళటమా, ప్రార్థనలు చేసుకోవడమా, దైవారాధనలు చేసుకోవడమా, వీటి ద్వారా మీ ప్రయోజనాలన్నీ స్పష్టంగా గోచరిస్తాయి. కాబట్టి 1000లో ఉన్నటువంటి కేతు ఎప్పుడూ మోక్షకారకరణిస్తాడు. అలాగే మీకు తులారాశి వారికి మీ రాశిపతి అయినటువంటి అలాగే భాగ్యాధిపతి అయినటువంటి మీకు ఈ యొక్క శుక్రుడు మీకు 1000లో పడ్డాడు. 1000లో శుక్రుడు ఉంటే చాలా మంచిది, మంచి జీవిత భాగస్వామి మీకు వస్తాడు. అలాగే ఫైనాన్స్ కూడా మీకు బాగా ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి. మీకు శుక్రుడు 1000లో వేరే ప్రాంతాలకు వెళ్ళటానికి, ఏదైనా తీర్థయాత్రలు వెళ్ళటానికి అను కేతువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడు కాబట్టి 1000లో 8లో యోగించి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహ సంబంధమైనటువంటి విషయాలు మీకు దగ్గరగా వచ్చే అవకాశాలు గమనిస్తున్నాయి. తులారాశి వారికి 6వ ఇంటిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి మీకు అష్టమంలో ఉండటం మీకు వచ్చినటువంటి డిసీజెస్ ఒక సొల్యూషన్ ఏర్పడుతుంది. ఈ మంత్లో చక్కగా పరిష్కారం ఏర్పడి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీ పెను మార్పులు, ఇవన్నీ మార్పులు ఇంచి ఇన్నీ కూడాను ఇవన్నీ కూడాను మళ్ళీ ముందుకు నడిపిస్తుంది. చక్కగా హ్యాపీగా ఉండగలుగుతారు కన్యా ఈ యొక్క తులారాశి వాళ్ళు. మీకు ఉన్నటువంటి శని ప్రభావం కూడా చాలా వరకు క్లియర్ అయిపోయింది కాబట్టి సెకండ్ జీవితంలో మీరు హెల్త్ వెల్త్ ఎలా క్లియర్ అవుతుంది, హెల్త్ వెల్త్ అనారోగ్య సమస్యలు ఎలా దూరం అవుతాయి, హెల్తీగా అంటే ఫైనాన్షియల్గా ఎలా గ్రోత్ వస్తుంది అన్నది మీరు చక్కగా ఫేస్ చేస్తారు. ఫేస్ చేసి ఆనందంగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అన్ని శుభదినాలుగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి తులారాశి వారికి. అలాగే మదర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొద్ది కొద్దిగా దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యవస్థలో మీకు ఇంక్రిమెంట్స్ వస్తాయి, అంటే ప్రమోషన్స్ వస్తాయి ఈ యొక్క తులారాశి వారికి. ఎందుకు మీకు మీరు చేసే వర్క్ని బట్టో, మీకున్న ఫేమ్ని బట్టో కొంత అభివృద్ధి లేకి మీరు ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ విషయాన్ని పరంగా మీరు తీసుకున్నట్లయితే ఎక్కువ లక్ష్మీ ఆరాధనలు కూడా చేసుకోండి. లక్ష్మీదేవికి కుంకుమార్చనలు, అలాగే రాహుకాలం శుక్రవారం రోజు చేసుకున్నట్లయితే ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారి దర్శనాలు చేసుకోవడం,
అమ్మవారికి ఉదయం చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండకకుండా ఉండేటట్టు చూసుకోండి. కనీసం దీని మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంద్రాన్ని అమ్మవారి శ్లోకం పారాయణం చేసుకున్నట్లయితే, వినడం చేసినట్లయితే మీకు ఫలితాలు అనేటివి సాల్వ్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఎక్కువగా మీరు ఫేస్ చేసే అవకాశాలు ఈ జీవితంలో ముందు ముందుకు వెళ్ళటానికి దత్తాత్రేయ పారాయణ కూడా చేసుకోండి. మీకు ఇంకా గ్రోత్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ యొక్క అష్టమంలో గురువు ఉన్నాడు, మీ రాశాధిపతి చక్కగానే ఉన్నాడు. ఈయన మీకు తృతీయాధిపతి, అలాగే షష్ఠాధిపతి అష్టమంలో ఉన్నాడు. యోగ ఫలం ముక్కున్నటువంటి ప్రాబ్లమ్స్ రైట్ నాజిల్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఈ యొక్క సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే కేతువు మీకు ఇంకా ఉత్సాహకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కేతువు వచ్చేసి మీకు ఆరో ఇంటిని చూస్తున్నాడు, అలాగే వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఇక ఆరో ఇల్లు శత్రు రుణ రోగస్థానం క్లియర్ అవుతుంది. అనారోగ్యం బాగాలేనప్పుడు అప్పు చేస్తాము, అన్న అప్పు చేసిన తర్వాత అవి తీర్చలేకపోయినప్పుడు అక్కడ శత్రుత్వం పెరుగుతుంది. ఈ శత్రుత్వం అందుకనే 6, 8, 12 అధిపతులు ఒకరు రాశిలో ఉన్నప్పుడు ఒకరు యోగిస్తారు. దీని మూలంగా మీకు ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే అనారోగ్యం కలుగుతుందో అప్పు చేస్తాము, జీవితం మనం చేసే సకాలంలో చేయలేము, దాంతో శత్రుత్వము అనారోగ్యము కొంత అవమానాలన్నీ ఎదురు చేస్తాం. అవన్నీ మీరు ఇప్పుడు దాటేశారు, ఆ స్థితి వెళ్ళిపోయింది. మీ యొక్క టెంపరీ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఈ షార్ట్ టైంలో వచ్చే డిసీజెస్ కాబట్టి షార్ట్ టైంలోనే మీకు వెళ్ళిపోయే అవకాశం చక్కగా గోచరిస్తుంది. క్రానిక్గా మారకుండా చక్కగా నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. శనగలు పక్షులకు దానంగా వేయండి. అలాగే బృహస్పతిని పసుపు యొక్క శుక్రాచార్యుని తెల్లలి పుష్పాలతో పూజించండి. ఉదయం యొక్క శుక్రవారం రోజు చక్కగా ఇక అలచందలు కూడా చక్కగా పక్షులకు దానంగా వేసినట్లయితే చక్కని ఫలితాలు వస్తాయి. అమ్మవారికి ఈ యొక్క పెసరపప్పుతో కూడినటువంటి అలాగే ప్రసాదం బియ్యం పరమానం చేసి లక్ష్మీదేవికి మనం ప్రసాదంగా పెట్టి ఇంట్లో వాళ్ళు స్వీకరించడం, ఎవరికైనా ఇంటికి పిలిచి పెట్టడం, అలాగే వైభవలక్ష్మి పూజలు స్టార్ట్ చేసుకొని ఒక 5-6 వారాలు పాటించటం, 5-9 ఇలా వారాలు పాటించడం, ఇవన్నీ చేసుకోవటం మూలంగా శీఘ్రంగా మీకు పనులు అనే సకాలంలోకి వస్తాయి. ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. తులారాశి వారికి చక్కని ఫలితాలు అవుతాయి. క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను మీరు ఏదైనా ఇబ్బంది అంటే సంప్రదించగలరు. మీకు చిత్ర నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 పాదాలు వస్తుంది. ఈ పాదాలలో ఉన్నందరికీ కూడా ఇటువంటి ప్రారంభ కర్మలు వెంటాడుతున్నాయి, వాటికి సొల్యూషన్ కూడా దొరుకుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా పూజలు చేసుకోండి. హోమం అలాగే జపం కూడా అవసరం ఉంటే మీ ఒరిజినల్ చార్ట్, ఇప్పుడు మేము చెప్పే గోచారం తీసుకున్నట్లయితే మీ పైన 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే చక్కగా మీకు జీవితానికి వచ్చే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో జపహోమతపాదులు ఇస్తాము. అంతటితో సరిపెట్టము. నేను చేసే ప్రయత్నాలు ఏంటంటే అంతటితో సరిపెట్టకుండా మీకు యోగ ముద్ర ద్వారా ఏదైతే ధ్యానం చేశానో ఆ మూల మంత్రాన్నే మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు చక్కగా వింటూ యోగ ముద్రలో కూర్చుంటూ హెల్త్కి యోగాసనాలు చేసుకుంటూ నేను యోగా కోచ్ చేస్తాను. ఆ క్లాసెస్లో జాయిన్ అయిపోయేసి అవి కూడా చేసుకోగలరు. స్వస్తి.